స్వాగతం శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక్కొక్కసారి మనం వార్తల్లో కానీ న్యూస్ లో కానీ చూస్తూ ఉంటాం, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఈ మధ్య కాలంలో ఒక డాక్టర్ కు వచ్చింది అని చెప్పి ఒక వార్త విన్న నేపథ్యంలో చాలా మంది ఇలాంటివి విన్నప్పుడు కొంత వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది కదా, అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? యా, ఇక్కడ వ్యాక్సిన్స్ ఏవైతే మనకి అందుబాటులో ఉన్నాయో ఏ వ్యాక్సిన్ కూడా 100% ఎఫికసీ ఓకే అంటే ఇమ్యూనోజెన్సిటీ ఇస్తుందని చెప్పేసి మనకి ఎక్కడ ఇది కాలేదు. ఇప్పుడు మనకున్న రెండు వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆక్స్ఫర్డ్ ఏదైతే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తుందో అది 71%, ఈ భారత బయోటెక్ తయారు చేసేదిందో ఇది 81%, అంటే ఆల్మోస్ట్ ఒక 19% అండ్ 29% వాళ్ళకి వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ రక్షణ దొరికే అవకాశం లేకపోవచ్చు. అలా అని చెప్పేసి పూర్తి రక్షణ దొరకకపోవచ్చు, బట్ పాక్షిక రక్షణ మాత్రం కంపల్సరీ దొరుకుతుంది. రీసెంట్గా మీరు చెప్పిన విషయాలు మా దృష్టికి వచ్చాయి. కొంతమంది రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వచ్చని చెప్పారు, కొంతమంది ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత వచ్చారు. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళలో వచ్చాయంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించకపోవడంలో వచ్చే అవకాశం ఉంటుంది. రెండు డోసులు తీసుకున్న తర్వాత రెండు వారాల తర్వాత వరకు వచ్చిందంటే మాత్రం అది ఆ వ్యాక్సిన్ ఎఫికసీగా పూర్తిగా పనిచేయలేదని చెప్పేసి అయితే ఆ 20% ఆ 30% లాట్లో వీళ్ళు ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. బట్ ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే, రీసెంట్గా నేను కూడా కొన్ని కేసెస్ కమ్ అక్రాస్ అవడం జరిగింది. ఒక 80 ఇయర్స్ ఉన్న వ్యక్తి రెండు డోసులు తీసుకొని ఆల్మోస్ట్ 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మళ్ళీ అతను ఈ కోవిడ్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయితే అతనిలో మైల్డ్ సింప్టమ్స్, చాలా చాలా మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి. అతనికి సాధారణ జలుబు, సాధారణ దగ్గు ఇలాంటివే ఉండటం జరిగింది. ఆ వ్యక్తిని సిటీ స్కాన్ చేయడం ద్వారా చూస్తే, లంగ్స్ చూస్తే కంప్లీట్గా పూర్తిగా క్లియర్గా ఉండటం జరిగింది. సో తర్వాత దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, వ్యాక్సిన్ అనేది బాడీలో కంపల్సరీగా అది సీరియస్ కాకుండా సివియర్ కాకుండా కాపాడుతుందని చెప్పేసి మనకు అర్థమైంది. దయచేసి వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల లాభాలే తప్పితే ఎలాంటి నష్టాలు లేవు. కాబట్టి ఈ వ్యాక్సిన్లు మనని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ సో కాల్డ్ సెకండ్ వేవ్ ఉందో, ఈ సెకండ్ వేవ్ నుంచి కూడా బయటపడాలంటే మన ముందున్న మార్గం వ్యాక్సిన్లు తీసుకోవటం. సార్, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నారు మీరు అంటున్నారు, సో కాల్డ్ కేసులో ఒక 3 వారాల తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ అది మైల్డ్గా ఉన్నప్పటికీ కూడా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోవాలా, వేసుకున్న వ్యాక్సిన్ సరిపోతుందా? సరిపోతుందండి, వ్యాక్సిన్ వేసుకున్న సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ రావటం వల్ల కూడా అతనిలో మళ్ళీ ఇంకొన్ని నేచురల్ యాంటీబాడీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, వారికి పూర్తి ప్రొటెక్షన్ దొరకడానికి, రక్షణ దొరకడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఒక కాలర్ తీసుకుందాం. మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు శివకుమారి గారు. నమస్తే శివకుమారి గారు. నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు. మా మదర్ 60 నమస్తే శివకుమారి గారు చెప్పండి. ఆమెకి వ్యాక్సిన్ వేయించడానికి వెళితే ఆమెకి యాక్చువల్గా పెన్సిలిన్ గిట్టదండి, ఆవిడకి చిన్నప్పటి నుంచి కూడా రియాక్షన్ ఇచ్చిందని పెన్సిలిన్ వేయించుకోలేదు. అయితే డాక్టర్ గారిని సజెషన్ వచ్చేసి ఇప్పుడు వద్దండి అని చెప్పి పంపించేశారు. దీని మీద కొంచెం మీ సలహా చెప్తారండి, ఆవిడ కొంచెం టెన్షన్ పడుతున్నారు లేచుకోకుండా ఎలా ఇంత ఏజ్లో అని, మీ సలహా చెప్పండి సార్. అందులో కొంచెము సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు యా వారికి సంబంధించి డాక్టర్ గారు చెప్పడానికి రీజన్ ఏంటంటే, కొన్ని ఫుడ్స్ వల్ల అనుకోండి, లేకపోతే కొన్ని డ్రగ్స్ వాడటం వల్ల సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో డాక్టర్ గారు ఏదైతే సలహా ఇచ్చారో అది పాటించండి. మళ్ళీ ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్టేట్ చేయడం ద్వారా మీరు రైట్ టైంలో వాళ్ళు తీసుకోవడానికి, వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. అండ్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ వ్యాక్సిన్కి సంబంధించి ఏమన్నా మేళాలాగా నిర్వహించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు కొంత ర్యాపిడ్ వ్యాక్సినేషన్ జరగాలి, ఇంకా సంఖ్య పెరగాలి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి 45+ వాళ్ళకి కూడా వేస్తారు కాబట్టి, సో బాగా ఉద్యోగస్తులు గుమిగూడి వర్క్ చేసే ప్లేసెస్, కార్పొరేట్ ప్లేసెస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివి చాలామంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా, సో ఏమైనా మేళాలాగా కండక్ట్ చేసి నిర్వహించే అవకాశం ఉందా వ్యాక్సినేషన్? అంటే ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారము ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ని మనం హాస్పిటల్ సెట్టింగ్స్లో మాత్రమే మనం చేయాలి. ఎందుకంటే బేసిక్ ఇమ్యూనిటీస్ మెయిన్లీ ఈ వ్యాక్సిన్ వేయడానికి స్పేస్ అనుకోండి, తర్వాత ఈ వ్యాక్సిన్ నిల్వ చేయడం కోసం కూల్ చైన్ ఎక్విప్మెంట్స్ అనుకోండి, ఎస్పెషల్లీ ఏమైనా రియాక్షన్స్ వస్తే AFI రియాక్షన్స్ అంటాం, అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునేషన్ అని చెప్పేసి, ఇవి మేనేజ్ చేయడం కోసం మనకి అక్కడ అవకాశాలు ఉండాలి. సో ఇవి ఉన్న చోట మాత్రమే మనం వ్యాక్సిన్ తీయడానికి ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఇవి అర్హత పొందుతాయి. కాబట్టి హెల్త్ ఫెసిలిటీస్ను మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ చేయమని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రేపు పొద్దున ప్రోగ్రాంలో ఏమైనా మార్పులు చేస్తే అప్పుడు ఇలాంటి లార్జెస్ట్గా
లార్జర్ గ్యాదరింగ్స్ ఉన్న ప్లేస్లకి ఆఫీసులకి వెళ్ళేసి మనం చేయడానికి ఆప్షన్ ఉంది. ప్రస్తుతం మాత్రం హాస్పిటల్ సెట్టింగ్స్ లో ఏర్పాటు చేస్తాం. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంత ముందు చెప్పినట్లు 1000కి పైగా గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ లో అప్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు స్టార్టింగ్ టీచింగ్ హాస్పిటల్ నుంచి మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లే వీటితో పాటు ప్రైవేట్ గా ఆల్రెడీ 250 హాస్పిటల్స్ ని తెలంగాణ రాష్ట్రంలో మనం పర్మిషన్ ఇచ్చుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకొక 500 హాస్పిటల్స్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అన్ని రకాల వ్యాక్సిన్స్ ఇనఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి. అండ్ డోసెస్ కూడా ఇనఫ్ డోసెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రజలు వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మిగిలి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ప్రత్యేకించి వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అలాగే ప్రజలకున్న అపోహలు ఇవన్నీ కూడా చాలా సవివరంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.